హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అంటే పేదలకు ఇచ్చిన స్థలాల్లో అయితే కనుక చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి అయితే ఇళ్ల నిర్మాణాలు అయితే మొదలు పెడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్లను మోసం చేయడానికి మరికొంతమంది అయితే తయారవుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్న పేదలకి మరొక ప్రాబ్లం అయితే ఎదురవబోతుంది. ముఖ్యంగా చూస్తే పేదల కాలనీల్లో పెద్దల పెత్తనం. నందికొట్కూరు నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకుని పరారైన వ్యక్తిని స్థానికులు పట్టుకొని ఠాణాకు తరలించారు. దామగట్ల, బ్రాహ్మణ కొట్కూరు, వడ్డిమాన్ గ్రామాల్లో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు హైదరాబాద్కు చెందిన సింహాచలం డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 20,000 నుంచి 130,000 రూపాయల వరకు కూడా తీసుకున్నారు. అంటే ఇల్లు మేమే నిర్మించిస్తామని చెప్తే చాలామంది వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని, వీళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని వాళ్ళు సరే కడతారు కదా అనుకుని ఒక నమ్మకం మీద అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి 20,000 నుంచి మినిమం 130,000 రూపాయల వరకు తీసుకున్నాడు. సదరు వ్యక్తి 4 నెలలుగా కనిపించడం లేదు. దామగట్లకు చెందిన బాధితులు ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్లు నిలదీయక గుత్తేదారుని పిలిపించి దగ్గరుండి నిర్మాణాలు పూర్తి చేయిస్తామని ఏఈ శేఖర్ హామీ ఇచ్చారు. 30 రోజులు గడుస్తున్న నిర్మాణ పనులు సాగలేదు. ఎట్టకేలకు బాధితులే గుత్తేదారుని పట్టుకొని బ్రాహ్మణ కొట్కూరుకు తీసుకొచ్చారు. ఠాణాకు తీసుకెళ్లి పంచాయతీ పెట్టారు. గుత్తేదారుడి వద్ద అంటే ఇలా ఇల్లు కట్టిస్తానన్న దగ్గర ఎంతమంది డబ్బులు ఇచ్చారు ఏంటో జాబితాను అయితే తయారు చేస్తున్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు హడావుడి చేస్తున్నారు. దీన్ని స్థానిక నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు గుత్తేదారులు అవతారం ఎత్తి నాసిరకంగా పనులు చేపడుతున్నారు. మరికొందరు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని తరలించేందుకు తమ వాహనాలే ఉపయోగించాలంటూ బెదిరిస్తున్నారు. అలాగే మేము ఇళ్ళు కడతామని అంటే మేము ఇల్లు నిర్మిస్తామని కొంతమంది కొన్ని చోట్ల అయితే గుత్తేదారుల ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే 180,000తో పాటుగా అదనంగా లబ్ధిదారుని నగదు చెల్లిస్తే ఇల్లు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే వీరిని తీసుకొస్తోంది అధికార పార్టీ నేతలే అని చెప్తున్నారు. అందువల్ల ఆధోనిలో అధికార పార్టీ నేత సహకారంతో వ్యక్తి ముందుకొచ్చి లబ్ధిదారుల నుంచి అదనంగా 35,000 వసూలు చేశారు. పనులైతే నాసిరకంగా చేపడుతున్నారు. పునాది తవ్వకుండా యాష్ బ్రిక్ పరిచి వాటిపై ఐరన్ పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. మంత్రాలయంలో ప్రైవేట్ సంస్థ లబ్ధిదారుల నుంచి అదనంగా 3 లక్షలు వసూలు చేసి ఇల్లు నిర్మిస్తోంది. ఇలా ఒక చోట కాదు, చాలా చోట్ల అయితే ఉన్నాయి. జగనన్న లేఅవుట్ల పరిధిలో ఉమ్మడి జిల్లాలో 672, జగనన్న లేఅవుట్ల పరిధిలో తొలి విడత 107,000 చిల్లర ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఇస్తున్న 180,000 నగదు ఎందుకు సరిపోవడం లేదు. లబ్ధిదారులు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళా సంఘాల సభ్యులకు అధికారులు 30,000 రుణం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణాలకు లబ్ధిదారులే అష్ట కష్టాలు పడుతుంటే పురోగతికి అధికారులు చేస్తున్న హడావుడి నేతల జేబులు నింపుకునేందుకు ఆసరా అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, 50,000 రూపాయలు తీసుకున్నారు. బ్రాహ్మణ్ కొట్కూరులోని జగనన్న కాలనీలో స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణం చేసుకుందామనుకుంటున్న సమయంలో హౌసింగ్ అధికారులు మా వద్దకు వచ్చి గుత్తేదారు గురించి చెప్పారు. తక్కువ ధరకు శ్రమ లేకుండా నిర్మాణం పూర్తి చేసిస్తాడని చెప్పడంతో మేము ముందుకు వచ్చాం. అప్పు చేసి మరీ 50,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. మా స్థలంలో సున్నం మార్కు వేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. 2,500 పెట్టి సొంత ఖర్చుతో కూలీల చేత పాదులు తీయించాం. మా డబ్బులు మాకు ఇవ్వమంటే అతని నుంచి సమాధానం లేదు. సో ఇది కొన్ని చోట్ల అయితే పరిస్థితి. ఎవరైనా మీకు ఇల్లు కడతామని చెప్పినప్పటికీ కూడా సొంతంగా మీకు నమ్మకం ఉంటే ఇవ్వాలి తప్ప, ఓవరాల్గా అందరికీ కలిపి కడుతున్నారు కదా అని చెప్పేసి అయితే డబ్బులు అయితే ఇవ్వకండి. ఇలాంటి రిస్క్లు అయితే కనుక ఎదురవుతున్నాయి. సో తర్వాత అధికారులు కూడా ఎటువంటి సమాధానం అయితే సరిగ్గా చెప్పడం లేదని తెలుస్తుంది. మీకు తెలిసిన ఎవరైనా మేస్త్రులు ఉంటే వాళ్ళ దగ్గర నమ్మకం మీద అయితే కట్టించుకోవాలి, లేదంటే మీరే సొంతంగా మాట్లాడుకొని కట్టించుకోవడమే మంచిదనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.